వివేకానంద రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగిన హత్య ఎన్నికల ముందు అదొక పెద్ద రాజకీయ దుమారమేరి జగన్మోహన్ రెడ్డి జయించారని తెలుగుదేశం చంద్రబాబే జయించారని ఆదినారాయణ రెడ్డి ద్వారా జయించారన్నటువంటిది అప్పుడు వీళ్ళు చేసినటువంటి ప్రచారం మధ్యన సాగినటువంటి అంశం. లేటెస్ట్గా చూస్తే ఇందులో సిబిఐ 2 సార్లు ప్రశాంతంగా పడుకుని ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్లో కొత్త కొత్త దర్యాప్తులు జరుగుతున్నాయి. విచారణలో భాగంగా వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని మరొకసారి విచారించారు. అట్లాగే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాని సుమారు 7 గంటల పాటు విచారించడం అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దాంతోపాటుగా చూస్తే 3వ రోజుకు వచ్చేటప్పటికి కడప సెంట్రల్ జైలు కేంద్రంగానే విచారణ సాగింది. ఇనయతుల్లాని మళ్ళీ 2వ రోజు కూడా సిబిఐ బృందం విచారించింది. పులివెందులకు చెందిన కిరణ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని కూడా విచారిస్తోంది. అట్లాగే పులివెందులకు చెందిన మరికొంతమందిని సైతం సిబిఐ అధికారులు విచారించబోతున్నారన్నటువంటిది ప్రచారం జరుగుతోంది. ఇది కొత్త కొత్త ముఖాలు ఈ ఇందులో పేర్లలో వస్తూ ఉండటం అన్నటువంటిది అక్కడ చర్చకు వస్తున్నటువంటి అంశం.